ఉదయకాలంలో కృపనగా కృపనగానేమి లేదా కృపనగా ఏంటి కృప అంటే ప్రేమ జాలి కనికారం దయ వాత్సల్యం అనేది కృప రెండో కృప అంటే ఏంటి యోగ్యత లేని వారికి యోగ్యతని ఇచ్చేది కృప ఏంటి యోగ్యత లేకపోవడం అంటే మానవుడికి భూమి మీద జీవించే యోగ్యత లేదు పోషించబడే యోగ్యత లేదు బ్రతికే యోగ్యత లేదు కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే దేవుడి కనికారం వలన లేదా దేవుడి కృప వలన లేదా దేవుడి దయాదాక్షిణ్యాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయని దేవుని కృపాకాలం అని ఎరగాలి అని పొద్దుటి సెక్షన్లో మనం మాట్లాడుకోవడం దాన్ని వివరించలేము ఇంకా అప్పుడు ఇలాంటి ఒక గొప్ప కృప మానవుడికి మానవుడి పట్ల విస్తరింపజేసే దేవుని యొక్క కృప ఏం చేస్తది మానవుడికి ఈ మనుషులకు ఏం చేస్తది అంటే కృప బోధిస్తూ ఉంది ఏమను బోధిస్తూ ఉందో పొద్దున మాట్లాడుకున్నాం ఎందుకంటే టైం తక్కువగా ఉంది స్పీడ్గా వెళ్తాం రెండు కృప ఏం చేస్తది అంటే రక్షిస్తుంది దేని నుండి రక్షిస్తుంది దేవుని కోపము నుండి దేవుని ఉగ్రత నుండి నువ్వు బాగానే ఉన్నావు కదా చదువుకుంటున్నావు కదా నువ్వు ఉద్యోగం చేసుకున్నావు కదా నువ్వు ఇల్లు కట్టుకున్నావు పెళ్లి చేసుకున్నావు బిడ్డలు కన్నావు హాయిగా ఉన్నావు కదా మరి ఇంకా రక్షించడం ఏంటంటే దేవుడి కోపం ఉగ్రత ఏదంటే నువ్వు బాగానే ఉంటావు నువ్వన్నీ బాగానే జరుగుతాయి కార్లు కొనుక్కుంటావు మేడలు కొనుక్కుంటావు ఏదన్నా చేయగలదు కానీ అయితే నీ జీవితం ఎంత ఈ భూమి మీద నీ జీవితం ఎంత క్షణ మాత్రం జీవితం చనిపోతే దేవుడి కోపం ఉగ్రత ఏదో తెలుస్తుంది అన్నమాట అందుకని ఆ దేవుడి కోపం ఉగ్రతని అగ్నిగోండం నుండి నిన్ను బయటకు లాగడమే రక్షణ అన్నాడు అన్నమాట మూడు దేవుని కృప మళ్ళీ ఏం చేసిందంటే ధనవంతులు చేసింది మీరు ఎంత ధనవంతులు ఎవరని చెప్పాలన్నమాట మనం ఎంత ధనవంతులు చేసింది కృప దేవుని కృప ఈ భూమి మీద ఉన్న ధనం అంతా తీసుకొచ్చిన నీ స్థలంలో అంగుళం కొనలేదు కొనగలదండి బెదరు కొనలేరండి ఎవరన్నారండి ఆస్తి మంతులు ఎవరన్నారండి టాటా బిర్లా ఇంకెవరన్నారండి బిల్ గేట్స్ కొనగలడండి అక్కడ స్థలం కొనలేడండి టాటా బిర్లా కొనగలడండి అక్కడ స్థలం కొనలేడండి దేవుడు కుమారుడు అవగలడండి అతను ఆ డబ్బులతోటి కానీ కృప నిన్ను ఏం చేసిందంటే పరలోకంలో ఎవడు కొనలేని ధనానికి నిన్ను ఆస్తిమంతుడు చేసిందంటే నీ ధనం ఎంతో నువ్వెవరి వారసుడు తెలుసా దేవుని వారసుడు దేవుడు కుమారుడు నీకంటే గొప్పవాడు ఎవడో లేడు యోహాను సువార్త 5:18 సందర్భంలో ఇశ్రాయేలు కాలను మాట్లాడుతూ యోహాను సువార్త 5:18 ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాకుండా దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవుడితో సమానుడుగా సమాన వారసుడు కుమారుడు అంటే దేవుని ఆస్తికి హక్కుదారుడు వారసుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదనో పొలం లేదనో ఇల్లు లేదనో బంగారం లేదనో ఉద్యోగం లేదనో డబ్బు లేదనో నువ్వు చింతపడక్కర్లేదు నీ ఆస్తి తుప్పుబట్టింది నీ ఆస్తి దొంగలు ఎత్తుకెళ్ళిపోయింది నీ ఆస్తి సునామీ వల్ల కొట్టుకుపోయేది కాదు నీ ఆస్తి పరలోక ఆస్తి నీకు ఉంది సంతోషించు నేను అప్పుదారుడు క్రీస్తు ప్రభు ద్వారా దేవుని కుమారుడు అయితే నువ్వు అప్పుదారుడు కృపణవు నువ్వు అంగీకరిస్తే నువ్వు అప్పుదారుడు పరలోక రాజ్యానికి వారసుడు నువ్వు అంత ఆస్తిమంతుని చేసింది దేవుని కృప ఒకవేళ ఎవరైనా బాప్తిజం పొందాలనుకుంటే ఆలోచన చేయకో ఆలోచన చేసావా నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు చూసుకో కావితే ఆలోచన చేసావా రాస్తికి అప్పుదారుడు కాదు ఆలోచన చేసావా నువ్వు నరకానికి పోతుడువే కాబట్టి ఆలోచన చేయి కృపకాలం అని ఎరువు మనందరం బతుకున్నామంటే ఈ కృపను కూర్చి వినడానికేమో దేవుడు ఉంచాడేమో ఒకసారి ఆలోచన చేయండి ధనవంతులు చేస్తుంది కృప నాలుగో పాయింట్ హెచ్చిస్తుంది దేవుడి కృప హెచ్చిస్తుంది దేవుని కృప హెచ్చిస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక 1:10 మనం 10 మనం ఆలోచన చేస్తే మీకు కలిగిన కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తులు మీ రక్షణను గూర్చి పరిశీలించు వారి తర్వాత కలుగు మహిమను గూర్చి
ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలములను సూచించుచు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి ప్రవక్తుల కంటే నిన్ను ఐ స్థాయిలో పెట్టింది దేవుని కృప తీసుకెళ్ళి ప్రవక్తులు అంటే ఈ కృపను గురించి ప్రవచించారంటండి ఈ కృపను గురించి రాశారు డానియల్ రాశాడండి రాశాడు ఎస్సి రాశాడండి రాశాడు మేక రాశాడండి రాశాడు ప్రవక్తులందరూ రాశారు రాసి ఇంత మహాభాగ్యం కోసం మేము రాస్తున్నాము ఇది ఎవరి కోసమో ఏటని పరిశీలిస్తున్నారంటండి పరిశీలించి ఇది ఎవరి కోసం ఏటని పరిశీలిస్తే పరిశుద్ధాత్మ అన్నాడంటండి ఎవరు బాబు మీకోసం ఏం కాదు మీరు ఆగండి బాబు ఈ కృపను పొంది వాళ్ళు ఉన్నారు అని ప్రవక్తుల కంటే ఐదు స్థాయిలో పెట్టిదండి కృప మనుషులు ఏం చేస్తుందంటే హెచ్చిస్తుంది ఎంత ఎవరికంటే హెచ్చిస్తుందంటే ప్రవక్తుల కంటే నేను తీసుకెళ్ళి ఐదు స్థాయిలో పెట్టింది కృప చిన్న విషయం మాట్లాడుతున్నాను మీరేమనుకోద్దు మత్తయి 11 వచనం చదవండి ఎంత స్థాయిలో పెట్టిందో కృప ఒకసారి ఆలోచించండి చూద్దాం ఆ వచనాన్ని పెట్టి స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు మీకు ఒక ప్రశ్న ఆ వచనంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఎవరు చెప్పారు యేసురాజు చెప్పాడు స్త్రీలు కనిన వారిలో ఒక్కడ తప్ప అందరూ స్త్రీలు కన్నవారే ఒకే ఒక్కడ తప్ప లేదా ఇద్దరు తప్ప ఆదాము స్త్రీ కని నరుడు కాదు ఆదాము నేలమట్టితో చేయబడిన నరుడు అవ్వ కూడా స్త్రీ కనిన స్త్రీ కాదు వాళ్ళిద్దరు తప్ప కయ్యేను నుండి మొదలుకొని ప్రభువైన యేసు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత సంఘం కట్టబడిన వరకు ఎంతమంది అయితే స్త్రీలకు పుట్టారో అందరూ కూడా యోహానికంటే గొప్పవాళ్ళు లేరు స్త్రీ కనిన నరుడు స్త్రీ ఈ భూమి మీద ఎవరైతే ఎంతమంది అయితే స్త్రీలు కన్నారో అంతమందిలో గొప్పవాడు ఎవరంటండి యోహాను అంటండి బాప్తిజం ఇచ్చి యోహాను అంటండి ఇంక అందరికంటే గొప్పవాడు ఎవరు యోహాను ఒకవేళ ఈ స్త్రీలు కనిన నరులు అందరికంటే గొప్పవాడు యోహాను అయితే మరి యోహాను కంటే గొప్పవాడు ఇంక ఎవడన్నా ఉంటే ఆడ ఇంకెంతగానే ఉంటాడండి పాయింట్ అర్థమైందండి ఓకే ఆ గొప్పవాడు ఎవడో చూద్దాం ఇప్పుడు చదవండి కింద మాట స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు యేసుప్రభు కాలంకి యేసుప్రభు గారు మాట్లాడుతున్నాడు భూమి మీద ఉన్న దినాల్లో యేసుప్రభు మాట్లాడుతున్న మాట యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే స్త్రీలు కనిన నరులో కయ్యేని దగ్గర నుండి నా దగ్గర వరకు స్త్రీలు ఎంతమంది కన్నా అంతమందిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు అని చెప్పాడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను అయినను జాగ్రత్త గుర్తు పెట్టుకోండి పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడైన వాడు ఎవరికంటే గొప్పవాడు యోహాను కంటే గొప్పవాడు ఎవరతను పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అంటే పరలోక రాజ్యం అంటే ఎవరు క్రీస్తు సంఘ సభ్యుడు యోహాను కంటే గొప్పవాడు అంటని యోహాను స్త్రీల కన్నా నరులు అందరి వారి కంటే గొప్పవాడు అంటే కృప తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టిందో చూసుకోసారి కళ్ళు తెరిస్తే మన స్థాయి ఏంటో అర్థమవుద్ది మనోనేత్రం తెరిస్తే నీ స్థాయి ఏంటో కృప తెచ్చిన విలువెంతో కృప నిన్ను ఏ స్థాయిలో పెట్టిందో అర్థమవుద్ది మనోనేత్రం మూసిపోయిందనుకో అర్థం కాదు అని మనోనేత్రం తెరిపిస్తుంది కృప మనోనేత్రం తెరిపించి క్రీస్తు ప్రభు ద్వారా నువ్వు పొందే ఆస్తి ఎంత విలువైందో నువ్వు చూడగలుగుతావు ఈ కళ్ళుతో అర్థం కాదు మనోనేత్రం ఉంటుంది ఒకటి ఎబిసి పత్రిక 1:17 మీ మనోనేత్రం వెలిగింపబడినందున అంటాడు అన్నమాట మనోనేత్రం వెలిగింపబడు మనోనేత్రం తెరిచే కార్యక్రమం ఉంది మనోనేత్రం మూసిపోయే కార్యక్రమం ఉంది కొలింథీయులు రాసిన 2:4 మనోనేత్రం మూసిపోయే కార్యక్రమం ఉంది కొరింథీయులు రాసిన 2:4 దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసిందంటండి గుడ్డితనము సాతాను గుడ్డితనం కలుగు చేస్తుంటే దేవుని కృప ఏం చేస్తుంది అంటే మనోనేత్రం తెరిపిస్తే మనోనేత్రం తెరిచిన వాడు ఏం చేస్తాడంటే
వాడు ఎలాంటి ఆస్తిమంతుడో, వాడు ఎలా ఏ స్థాయిలో నిలబడ్డాడో చూడగలుగుతాడో. అందుకే ఎప్పుడు బైబిల్ క్లాస్ మానకూడదు, ఎప్పుడు కృతజ్ఞత కూటాలు మానకూడదు, సువార్త కూటాలు మానకూడదు, బైబిల్ క్లాస్ మానకూడదు, కృతజ్ఞత కూటాలు మానకూడదు, ఆరాధన మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే దేవుని వాక్యము మనోనేత్రను వెలిగింపజేస్తుంది. వెలిగింపజేసినప్పుడు దేవుడు కార్యాలన్నీ మనం క్లియర్గా చూడగలం. ఆ దేవుని వాక్యం అందలేదనుకోండి వాడు ఆత్మీయంగా బతకలేడండి. వాడు సొంత ఆలోచన భక్తుడు, ఒక ఆదివారం మానేయడం అనుకోండి పర్లేదులే అనుకుంటాడండి, రెండో ఆదివారం మానేయడం అనుకోండి ఇంక పర్లేదు, మూడో ఆదివారం మానేస్తే ఇంకేమనిపిస్తుంది మనసు, ఒరే నువ్వు ఆరాధన మానేసేవరా, ఒరే నువ్వు ఆదరణ మానేసేవరా అందండి. ఇంక ఇది అలవాటు అయిపోయిందండి, అలవాటు అయిపోయిందండి. అందుకనే బైబిల్ క్లాస్ మానకూడదు, కృతజ్ఞత కూటాలు మానకూడదు, ఆరాధన మానకూడదు అన్నాడు. కృప ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చిస్తుంది. ఎంత హెచ్చిస్తుందండి, స్త్రీలు కనిన నరుల కంటే గొప్పవాడు యోహాను అంటే యోహాను కంటే గొప్పవాడు క్రీస్తు సంఘ సభ్యుడు. అల్పుడు డబ్బు లేదానో, లేకపోతే ధనం లేదానో, చదువులు లేవానో, బంగారాలు లేవానో, వజ్ర వైడూర్యాలు లేవానో, వడ్డానాలు లేవానో, ఇలాంటివి మనకేమవుతుంది, మనకి గొప్ప ఆస్తి ఉంది, గొప్ప ఆస్తి ఉంది. మనకంటే గొప్పవాడు ఎవడు లేడండి ఈ లోకంలో, ఎవడు లేడండి. అంత స్థాయికి హెచ్చించింది దేవుని కృప. ఐదో పాయింట్గా దేవుని కృప ఏం చేస్తుందంటే మనిషిని బలపరుస్తుంది. ఐదో పాయింట్ దేవుని కృప మనిషిని బలపరుస్తుంది. తిమోతి రాసిన రెండో పత్రిక 2:1 చూస్తే క్రీస్తు యేసునందు కృప నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం కావాలి, మనము బలవంతులం కావాలి, కృపలో బలవంతులం కావాలి, బలవంతులం కావాలి. ఎక్కడ బలవంతులం కావాలి, కండలు పెంచడంలోనండి, బాడీ సిక్స్ ప్యాక్ పెంచడంలోనండి. మరి క్రీస్తు యేసు కృపలో బలవంతులు అంటే అర్థం ఏంటండి, క్రీస్తు యేసు కృపలో బలవంతులు అంటే అర్థం ఏంటి. ఎఫెసి పత్రిక 3:10 దేవుడు ఆ దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అలాగే చదువుకుంటూ వస్తే 15 మీరు అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలండి. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. మానవుడు 2 1 శరీరము, 2 ఆత్మ. ఇక్కడ ఎవరైనా కొంచెం ఆత్మ లేని వాళ్ళు ఉంటుంటారు, ఎవరైనా ఆత్మ లేని వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఆత్మ లేని వాళ్ళు శరీరం ఉన్నవాళ్ళు కాదండి. అయ్యో మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళండి బాబు. 2 శరీరము, ఆత్మ. కాబట్టి ఆత్మలో ఆత్మని కృప ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటుంది అంటండి, బలపరుస్తూ ఉంటుంది. మీ అంతరంగ పురుషుని ఏం కలిగి ఉండాలండి, శక్తి కలిగి ఉండాలి. శోధనలనే దేనికైనా జయించే శక్తి ఆత్మలో ఉండాలంటండి. కొంతమంది ఎవరైనా ఈశ్వరుని నమ్ముకున్న తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోరనుకోండి, ఏ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మాకు అచ్చు రాలేదు, మాకు మేలు జరగట్లేదు అని మానేసి వాళ్ళు ఉంటారండి. శోధనలు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా కొంచెం మానేసిన వాళ్ళు ఉంటుంటారండి. అలాంటి వాళ్ళు మానేసిన వాళ్ళు అంతరంగ పురుషుని శక్తి కలిగి లేరు, వాళ్ళు శక్తి కలిగి లేరు. బతికినా క్రీస్తువారమే, చనిపోయినా క్రీస్తువారమే అని బ్రతికే బ్రతికే ఆత్మీయ సంబంధమైన బ్రతుకది. కాబట్టి ఒకటి, కృప బోధిస్తుంది, కృప రక్షిస్తుంది, కృప ధనవంతులు చేస్తుంది, కృప హెచ్చిస్తుంది, కృప బలపరుస్తుంది, కృప బలపరుస్తుంది, కృప బలపరుస్తుంది, కృప వేడుకుంటుంది. ఇప్పుడు మనల్ని కృప వేడుకుంటుంది, కృప బతిమలాడుతుంది. కొరింథీయుల రాసిన 2 కొరింథీయుల రాసిన 2:5-18 నుంచి చదివితే సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు దేవుడు, తనతో
సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదంటే దేవుడు వారి అపరాధములను వారి మీద నెంచక క్రీస్తునందు లోకమును క్రీస్తునందు క్రీస్తు ద్వారా లేదా క్రీస్తునందు ఈ లోకమును దేవుడితో ఏం చేసుకోవాలంటండి? సమాధాన పరచుకుంటకు మాకు అప్పగించెను. కావున జగత్ గుర్తు పెట్టుకోవాలి, అక్కడ వచ్చిన ఆ కింద మనం చదవాలి. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారిన దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే బతిమలాడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు, ఏమని బతిమలాడుతున్నాడు అంటే, రే నాయన మన ఇద్దరం కలిసి ఉందాం రారా, నీ పాపాలన్నీ నేను కడిగేస్తాను, నీ పాపాలన్నీ నేను క్షమించేస్తాను, రారా మన ఇద్దరం కలిసి ఉందాం అంటున్నాడు అన్నమాట. వేడుకుంటున్నాడు. పూర్వం వేడుకుండే కార్యక్రమాలు లేవు. పూర్వం అయితే సిలువలో దేవుడికి ప్రత్యక్షం అవ్వకముందు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినాడు. ఎవడైనా ఉంటే, అరే మన ఇద్దరం కలిసి ఉందరా, నువ్వు చేసిన పాపాలను క్షమించేస్తున్నా, ఊరుకురా రారా మనం కలిసి ఉందనే బతిమాల కార్యక్రమం పాత నిబంధనలో లేదు. లేవికాండ 10:1 బతిమాల కార్యక్రమాలు లేవు. ఇది కృపకాలం, జగత్ గుర్తు పెట్టుకో. అప్పుడు కృపకాలము లేవికాండం 10:1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్రులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తనకు చెప్పని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారు కాల్చి అక్కడికక్కడికే చంపేసింది అంటే చంపేసాడు అంటుంది. కొత్తగా యాజకత్వంలో జాయిన్ అయ్యారు వీళ్ళు. ఎవరికి లేని యాజకత్వం అంటే మామూలుగా ఉండదు ఇంకా అది. ఓ ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు యాజకులు ఉన్నందుకు. వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది, వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుడు చెప్పని అగ్ని పట్టుకుని దేవుడు మందిరంలోకి వెళ్ళి అగ్ని పట్టుకుని ధూపం వేయడానికని వెళ్ళారంటండి. దేవుడు ఏం చేశాడంటే వెంటనే అగ్ని రప్పించి అక్కడికక్కడికే దేవుడు మందిరం కాల్చి చంపేశాడు అంటండి. వెంటనే చెప్పాడు బతిమలాడే కార్యక్రమాలు లేవు అప్పుడు. అరే యాజకులుగా తయారు వారు కొత్త వాళ్ళు కదా, పది తెలియజేయాలి కానీ ఊరుకోలేదు. ఏదైతే అగ్గే కదా అని అటుకెళ్ళారు అన్నమాట. మనం ఏదో మాట మాడతాం, ఏరా అయితేనో పళ్ళు ఓడగొట్టుకోవడానికి అంటుంటాం కదా, అగ్గి 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 అంటాం. అయితే సంఖ్యకాండ 4:3 అనుకుంటాను, అన్ని అగ్గిని తీసుకెళ్లారంటండి వాళ్ళు. దేవుడు చెప్పని అగ్గిని తీసుకెళ్లారంటండి. ఏం చెప్తే తప్పు అండి, ఏంటంట అలా చెప్తే తప్పు ఏంటంట, పర్వాలేదు కదా అంటుంటాం దేవుడి విషయాల్లో. కొన్ని విషయాల్లో సువార్తకుడు బెదరు అలా చేయకూడదు, బెదరు ఎలా చేయకూడదు దేవుడు కదా అని కదా, అలా చెప్తే తప్పు ఏంటంట అంటారు. నర్సీపట్నం ఓ చోట నేను వాక్యం చెప్తుంటే ఎంఆర్ఓ గారు అండి, ఆయన ఎంఆర్ఓ గారు బైబిల్ పెట్టుకోరాల్లో చెప్తున్నాను. చెప్తుంటే వాదం వచ్చింది, మనకు తండ్రి ఏమో దేవుడు, మనకు ప్రభు ఏమో యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడు మన రక్షకుడు, ఆయన ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు అని చెప్పి మత సోద 8:9 భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు అని యేసుప్రభు అన్నాడు. తండ్రి అనేమో ఆయన పిలవాలి, ప్రభు అనేమో యేసుప్రభు పిలవాలి, దేవుని కుమారుడిని సంబోధించాలి అని ఎలా చెప్తుంటే పాఠం అయిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు లేచి వాదం పెట్టుకున్నాడు అతను. ఏసై అంటే తప్పేంటి, తండ్రి అంటే తప్పేంటి, గౌరవించడం అన్నాడు అన్నమాట. తండ్రి అంటే తప్పేంటి, ఏసై అంటే తప్పేంటి అని ఒక వచనం చూపించు అన్నానండి. అంటే ఆయన మీద స్వనీత అన్నమాట అండి, ఆయన సొంత ఆలోచన. తప్పేంటి తప్పేంటి అన్నాడండి. గ్రంథానికి ఏం కలపకూడదు, గ్రంథంలో ఏమి తీసివేయకూడదు, కలిపావా అందులో కలుపుతాను, ఇందులో తీసావా అందుకని నేను తీసేస్తాను అన్నాడు, అంతే అన్నాను అన్నమాట. కొంతమంది ఆ తప్పేంటి అలాగంటారు. సువార్తికుడికి వాక్యం తెలుసు కాబట్టి బెదర్ ఎలా చేయాలి అలాగని చెప్పినప్పుడు సంఘసభ్యుడు నోరు మూసుకొని సువార్తికుడు ఏం చెప్తే అదే చేయాలి. అలా చెప్తే తప్పేంటి, ఇలా చెప్తే తప్పేంటి అంటే కుదరదు అక్కడ. అలాగే ఏ అగ్గి అయితేనో పట్టుకెళ్తే అగ్గే కదా, దూపమేయడానికే కదా, నట్టుకెళ్తే దేవుడు ఏం చేశాడండి.
చంపేశాడు, వెంటనే చంపేశాడు. అలాగే అలా చెప్తే తప్పేంటి, ఇలా చెప్తే తప్పేంటి అని అనకూడదు. అలాగంటే ఏ గీత అంటే అది అయిపోయింది అక్కడ, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బతిమలాడే కార్యక్రమాలు పాత నిబంధనలో లేవు, వెంటనే వికెట్ పడిపోవడమే, వికెట్ పడిపోవడమే చూడవలసిన పని. వేల వేల జనాలు తొంగడ పెట్టాడు పాత నిబంధనలో. కాబట్టి ఇప్పుడేమన్నాడంటే కల్వర్ శిలువలో క్రీస్తు ప్రభు కార్చిన రక్తం ఉందే, క్రీస్తు ప్రభు పడిన శ్రమ ఉందే, క్రీస్తు ప్రభు పొందిన ఘోరాతి ఘోరమైన శిలువు మరణం చూసి, రక్తం పారడం చూసి, ఆ రక్తం చూసి వెంటనే వికెట్లు పడగొట్టిన దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దిగి వచ్చేసి ఏం చెప్తాడు, రే మరిద్దరు కలిసి ఉందరా నీ పాపలు కడుగుతాను రాను, బతిమలాడుతున్నాడు. మనం బతిమలాడుతుంటే మనం వినం కదండి. దేవుడు ఎప్పటి నుంచి బతిమాలుతున్నాడు అండి లోకాన్ని. యేసుప్రభు శిలువు మరణం పొందినప్పటి నుండి మా ద్వారా దేవుడితో సంవాదానికి దేవుడు వేడుకుంటున్నాడు. చంటిబాబు గారు మీ ఇళ్ళకి వస్తాడు, రక్షణ పొందండి రక్షణ పొందండి అన్నాడంటే ఎవరు వేడుకుంటున్నారండి అక్కడ? దేవుడు ఆయన ద్వారా వేడుకుంటున్నాడు. ఇందాక ఈ బ్రదరు బాప్తిసం పొందండి ఎవరైనా ఉంటే అన్నప్పుడు అది ఎవరు చెప్తున్న మాటలండి అవి? దేవుడు చెప్తున్న మాటలు. ఏమంటున్నాడండి? సమాధాన పడదాం మనిద్దరమును, నీకు నాకు అడ్డుకున్న పాపాలన్నీ నేను కడిగేస్తాను, నేను క్షమిస్తాను, మనిద్దరం కలిసి ఉందావురా అన్నాడు. ఇన్ని పాపాలు చేసినా, ఇన్ని యాసాలు వేసినా, ఇచ్చి పిచ్చి పనులు చేసినా దేవుడు ఎందుకు చంపేయట్లేదు తెలుసండి? మనిద్దరం కలిసి ఉందామని. ఇది కృపకాలం అని ఎరగాలి ఇప్పుడు, ఇది కృపకాలం అని ఎరగాలి ఇప్పుడు, కృపకాలం అని ఎరగాలి. కాబట్టి జాతకు గుర్తుపెట్టుకోండి, కృప ఏం చేస్తుందంటే బతిమలాడుతుంది, బతిమలాడుతుంది మనల్ని. ఏమని? దేవుడితో కలిసి ఉందాము అని. దేవుడు దిగొచ్చి బతిమలాడుతున్నాడు ప్రతి ఒక్కరిని, బతిమలాడుతున్నాడు సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు దేవుడు. తాకి ఏం చేస్తున్నాడంటే మనతో కలిసి ఉందారంటే లెక్కలేదు మనిషికి, లెక్కలేదు. కళ్ళారా నాశనం అయిపోవడానికి చూస్తున్నాడు, కానీ ఇది కృపకాలంరా నన్ను జీవితంతో ఎందుకు ఉంచాడంటే ఆయనతో కలిసి ఉందామని, అవకాశాన్ని వినియోగించుకుందామా అనేమో నన్ను గ్రహించట్లేదు మనిషి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కృప బోధిస్తుంది, కృప రక్షిస్తుంది, కృప ధనవంతులు చేస్తుంది, కృప హెచ్చిస్తుంది, కృప బలపరుస్తుంది, కృప వేడుకుంటుంది, వేడుకుంటుంది. సి పాయింట్, ఇలాంటి మనుషులకి ఇంత రక్షణకరమైన బోధన, మేలుకరమైన మేలు చేసే బోధన బోధిస్తున్నప్పుడు, రక్షించే ఈ కృప, ధనవంతులు చేసిన ఈ కృప, హెచ్చించిన ఈ కృప, బలవంతుని చేసిన ఈ కృప, వేడుకునే ఈ కృప, సి పాయింట్, ఆ కృపను మనం ఎలా పొందగలము?